हेलो फ्रेंड्स, वेलकम बैक टू रोहिणी आंध्रा स्टाइल रेसिपीज एंड व्लॉग्स। इवाल्टी मना रेसिपी वच्चेसी रव्व लड्डू, अदि कूडा डिफरेंट वेलो चूपिंचुतुन्नानु। रव्व लड्डूकु कावाल्सिनवि चिरोटी रव्व 1 कप्पु, पंचदार पोडि 3/4 कप्पु, कोब्बरी पोडि 1/2 कप्पु, बादामु जीडिपप्पु पलुकुलु 1/2 कप्, नेय्यि, इलायची पोडि, गोरुवेच्चनि पालु, एंडु द्राक्ष। इप्पुडु रव्व लड्डू एला तयारु चेयालो चूद्दाम। मुंदुगा स्टव् पै पैन पेट्टि కొద్దిగా నెయ్యి వేసి కాగనివ్వాలి। నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పలుకులు ఉన్నాయి కదా, అవి వేసి వేయించుకుందాం। డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగిపోయాయి, మరీ ఎక్కువగా వేయకూడదు। ఇలా కలర్ ఉంటే మనకి సరిపోతుంది। అవి తీసి బౌల్ లో వేసుకోవాలి। ఇప్పుడు అందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకుందాం। ఇప్పుడు చూడండి, ద్రాక్ష కూడా బాగా వేగిపోయింది। వీటిని కూడా తీసి ఇంకో పక్క బౌల్ లో వేసుకొని తర్వాత అదే నెయ్యిలోనే రవ్వని కూడా వేసి వేయించుకోవాలి। రవ్వ వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు వేపుకుంటే మనకు సరిపోతుంది। ఇప్పుడు చూడండి, రవ్వ అనేది వేగిపోయింది। దీనిని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి। ఇప్పుడు చూడండి, మనం వేగించి చల్లార పెట్టుకున్న రవ్వని ఒక బౌల్ లో వేసుకొని తర్వాత అందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే పంచదార పొడి కూడా వేసుకోవాలి। అవన్నీ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అండ్ ఇలాచి పొడి కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మనం ఇందులో చిరోటి రవ్వ వేసాం కదా, చిరోటి రవ్వ బదులు నార్మల్ మీడియం రవ్వ అని ఒకటి వస్తుంది, అది కూడా వేయొచ్చు। అది లావు లావుగా ఉంటుంది, తినడానికి కూడా మనకి రవ్వ రవ్వ లాగా తగులుతుంది కాబట్టి అంత టేస్టుగా అనిపిస్తదన్నమాట। తర్వాత షుగర్ ని పౌడర్ చేసి వేసుకున్నాం కదా, అది కూడా ఎందుకంటే షుగర్ ని అలానే డైరెక్ట్ గా వేసుకుంటే తొందరగా మెల్ట్ అవ్వదండి, అందుకనేసే మనం షుగర్ ని పౌడర్ చేసి వేసుకుంటే చాలా బాగుస్తాయి లడ్డు। అలా షుగర్ పౌడర్ వేస్తే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట। ఇప్పుడు ఆ రవ్వ మిశ్రమంలో గోరువెచ్చని పాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి లడ్డూలా చుట్టుకోవాలి। మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు లడ్డూలు అనేది। ఇలా చేసుకున్నాం కదా, ఇలానే అన్నీ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు చూడండి, మనకి పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు అనేది చాలా బాగా రెడీ అయిపోయింది కదా। ఈ ప్రాసెస్లో గన మనం రవ్వ లడ్డు చేసుకున్నట్టయితే మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట ఈ లడ్డు అనేది। ఈ రవ్వ లడ్డుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో అయితే షేర్ చేసేయండి। ఇంతే అండి ఇవాళ్ళ నా ఈ వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। అలానే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।